మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా క్లిక్ చేయండి. మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ ఎన్నో రహస్యాలు తనలో ముడుచుకున్నటువంటి అద్భుతమైన శాస్త్రంలో ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందండి. అయితే ఇక్కడ మనకి ఒక క్వశ్చన్ ఉంటుందండి, ఒకే డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకి ఎలా డిఫరెన్స్ ఉంటుంది? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒకే డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన ఒక రోజులో 24 గంటలు ఉంటాయండి, అంటే 24 చార్ట్స్ కంపల్సరీ వస్తాయి. మళ్ళీ 24 గంటల్లో ప్రతి గంటకి 60 నిమిషాలండి. అంటే సూక్ష్మంగా మనం చూస్తే 10 గంటల 1 నిమిషానికి పుట్టినటువంటి వ్యక్తి చార్ట్ ఒకలా ఉంటే 10 గంటల 2 నిమిషాలకి పుట్టిన వ్యక్తి చార్ట్ ఒకలా ఉంటుంది. అయితే వీటికి బేసిక్స్ కొన్ని ఉంటాయండి. బేసిక్స్, ఈ బేసిక్స్ని నేను ఈ డేట్ ఆఫ్ బర్త్స్లో చెప్తాను. ఇవాళ మనము జూన్ 1వ తారీఖున జన్మించినటువంటి వ్యక్తులకు బేసిక్ లక్షణాలు ఎలా ఉంటాయి, అంటే ఖచ్చితంగా మ్యాచ్ అయి తీరుతాయండి. ఎందుకంటే ఆ డేట్ని రూల్ చేసేటటువంటి నెంబర్స్ 1 అండ్ 5 అండి. జూన్ 1ని రూల్ చేసే నెంబర్లు 1 అండ్ 5. దీన్ని కంట్రోల్ చేసే నెంబరు 6. దీన్ని కంట్రోల్ చేసేటటువంటి నెంబరు 6. దీనికి మీకు స్ట్రెస్ నెంబరు 8 అండి. అంటే ఏమిటి, జూన్ 1వ తారీఖున పుట్టినటువంటి వ్యక్తులకు 1, 5 మనం లక్కీ నెంబర్ల కింద తీసేసుకోవచ్చు, బికాజ్ మనని రూల్ చేస్తున్నాయి కాబట్టి. పొరపాటును కూడా 8 అనే సంఖ్య వాళ్ళతోటి ఎటువంటి రిలేషన్స్, ప్రత్యేకించి ధనం తాలూకు రిలేషన్స్ కానీ వ్యాపారం తాలూకు రిలేషన్స్ కానీ పెట్టుకోకూడదండి. పెట్టుకున్నారనుకోండి, స్ట్రెస్ నెంబర్ 8 కాబట్టి మధ్యలో వాళ్ళు వదిలేసి వెళ్ళిపోవటమో డ్రాప్ అయిపోవటమో ఏదో ఒకటి జరుగుతుంది. సో జూన్ 1న, అంటే సంవత్సరంతో సంబంధం లేకుండా జూన్ 1వ తారీఖు అని తీసుకుంటే కనుక వాళ్ళకి 1, 5 అనేవి ఫ్రెండ్లీ నెంబర్స్ అంటామండి. 6 ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తుందండి, అంటే 6 కంఫర్ట్ జోన్లో ఉంచుతుంది ఈ డేట్లో పుట్టిన వాళ్ళని. తర్వాత 8 స్ట్రెస్ నెంబర్ అండి. అయితే ఇక్కడ మనము జూన్ 1న పుట్టిన వాళ్ళలో కొన్ని లక్షణాలు చూడవచ్చు. చాలా చురుకుగా ఉంటారు, మ్యాక్సిమం జాబ్స్ కంటే కూడా బిజినెస్ వైపు ఎక్కువగా దృష్టి మళ్ళిస్తూ ఉంటారు. అయితే ఇటువంటి వాళ్ళ శక్తి 60% ఉంటుందండి. అంటే బిజినెస్ చేయాలి అనుకునేటటువంటి వ్యక్తి తాలూకు బర్త్డే కనుక మీకు జూన్ 1 అయితే 60% బలంతో వెళ్ళుంటారు. అంటే 40% ఎఫర్ట్ పెడితే మనకు సరిపోతుందండి. చాలా ముందు చూపుతో వ్యవహరిస్తూ ఉంటారు, అంటే అవకాశాలు ఎక్కడ ఉంటే అక్కడ వీళ్ళు వాలిపోతూ ఉంటారు, ఉపయోగించుకుంటారు. అయితే జనరల్గా న్యూమరాలజీ అనగానే మనకి ఒకే ఒక్క డౌట్ వస్తుందండి, లక్కీ కలర్ ఏమిటండి అంటారు. జూన్ 1 వాళ్ళకి లక్కీ కలర్ కలనేతతో కలిసినటువంటి కలర్ అండి. ఆకుపచ్చలో పసుపు కలిస్తే ఒక రకమైన విశిష్టమైన కలర్ వస్తుందండి. ఆ కలర్ వీళ్ళకి బాగుంటుంది. అంటే లోగోస్ మీద వేసుకోవటం కానివ్వండి, కార్డ్స్ మీద ప్రింట్ చేసుకోవటం కానివ్వండి, మన వ్యాపార సంస్థ ఎక్కడైతే ఉందో బయట బోర్డు కానివ్వండి, ఈ రంగుల్లో పెట్టుకోవాల్సి వస్తుందండి. అయితే వీళ్ళు బుధవారం 5వ తారీఖు వచ్చినప్పుడు కొత్త యూనిట్స్ స్టార్ట్ చేస్తే చాలా బాగుంటాయి. ఇకపోతే టెక్నికల్గా ఆలోచిస్తే మ్యాక్సిమం మ్యాథమెటిక్స్లో వీళ్ళు షైన్ అవుతారండి, లెక్చరర్స్గా లేకపోతే బిజినెస్ అనలిస్ట్లుగా షైన్ అవుతూ ఉంటారు. అంటే ఈ ఒక్క డేట్ ఆఫ్ బర్త్లో ఇవి బేసిక్ లక్షణాలు. అయితే నేను ఇంతకుముందే చెప్పానండి, 1వ తారీఖులో 8 గంటలు ఉన్నాయి, 8 నిమిషాలు ఉన్నాయి, అలాగే ప్రపంచంలో ఎన్నో స్థలాలు ఉన్నాయండి, ప్లేస్ ఆఫ్ బర్త్ అందుకే తీసుకుంటాము. సమయం ఎందుకు తీసుకుంటాము అంటే ఇదే సమయానికి ఇంకో వ్యక్తి జన్మించడు కదా, ఇదే డేట్ ఆఫ్ బర్త్లో మీలాగే జన్మించడు. ఇక్కడ ఎప్పుడైతే ప్లేస్ ఆఫ్ బర్త్ డిఫర్ అయిపోతుందో లెక్కలు మారుతాయండి. కాబట్టి బేసిక్ లక్షణాలు చెప్పాను, బేసిక్ లక్షణాల వరకు చెప్పాను. ఒక డేట్ ఆఫ్ బర్త్ని చూసుకున్నప్పుడు ఎలా చెప్పగలరు మీరు, ఎడ్యుకేషన్ అనే క్వశ్చన్ వేస్తే కనుక ఈ బేసిక్స్ మాకు తెలుసుంటే మేము చెప్పగలుగుతాం. కాబట్టి జూన్ 1న పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా 1వ తారీఖు కానీ 5వ తారీఖు కానీ మంచి పనులు మొదలుపెట్టండి. ఈవెన్ 6వ తారీఖు మిమ్మల్ని కంఫర్ట్ జోన్లోకి ఉంచుతుంది కాబట్టి లాసెస్ అయితే ఉండవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా క్లిక్ చేయండి.